एवरीवन वेलकम टू अवर चैनल वीडियो लो मनम जीवशास्त्रम पदव तरगति पाठ्यपुस्तक श्वासक्रिया पाठा की संबंधी मरको मुख्यमंत्री अंशाल चूदा वायुमारपिड़ व्यवस्था परिणाम वायुमारपिड़ अने जीवलू जगे साधारण जीव प्रक्रिया का अन्नी जीवलू इधी ఒకే విధంగా జరగదు. అమీబా వంటి ఏకకణ జీవులు, హైడ్రా, ప్లానేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాములు వంటి బహుకణ జీవులు శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ గ్రహించడం, కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేయడం నిర్వహిస్తాయి. భౌమ మరియు జలవాసాలలో నివసించే జీవులు వివిధ రకాలైన వాయు మార్పిడి సాధనాలను తమ జీవన విధానానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నాయి. శరీర పరిమాణం, నీటి లభ్యత, ప్రసరణ వ్యవస్థ రకం మొదలైన అంశాలపై ఆధారపడి జీవులలో వివిధ రకాలైన శ్వాసావయవాలు అభివృద్ధి చెందాయి. బొద్దింక, మిడతల వంటి కీటకాలలో వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. వాయునాళ వ్యవస్థలో వాయునాళలు అనే గుట్టాలు శరీరమంతటా అమర్చబడి ఉంటాయి. వాయునాళలు వాయునాళికలుగా చీలి కణాలకు ఆక్సిజన్ ను నేరుగా అందిస్తాయి. చేపల వంటి కొన్ని జలచర జీవులు శ్వాసక్రియ కోసం మొప్పలు లేదా బ్రాంకియా అనే ప్రత్యేక అవయవాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఈ మొప్పల కుడ్యాలు పలుచగా ఉండి ఎక్కువగా రక్తకేశ నాళికలు కలిగి ఉంటాయి. వీటి ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. దీనిని మొప్పల ద్వారా శ్వాసక్రియ అంటారు. చేప నోరు తెరిచి కింది దవడ మధ్య భాగాన్ని కిందికి లాగడం వలన నీరు లోపలకు ప్రవేశిస్తుంది. ఇప్పుడు నోరు మూసి కింది దవడ మధ్య భాగాన్ని పైకి లేపడం ద్వారా నీరు గ్రసని లోపలకు నెట్టబడుతుంది. గ్రసని నుండి నీరు లోపలి గ్రసని రంధ్రం ద్వారా మొప్ప చీలికల ద్వారా మొప్పలపైకి ప్రవహిస్తుంది. మొప్పలు నీటితో తడపబడి నీటిలో కరిగిన ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. చర్మం ద్వారా వాయు మార్పిడిని చర్మీయ శ్వాసక్రియ అంటారు. మొసలి, డాల్ఫిన్ వంటి జలచరాలు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. కప్పలు చర్మం ఊపిరితిత్తుల ఆశ్యగ్రసని కుహరం ద్వారా శ్వాసించగలవు. భౌమజీవులైన సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. మొక్కలలో శ్వాసక్రియ. మొక్కలలో పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. పత్రరంధ్రాలతో పాటుగా ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయం జరుపుతాయి. వేల ఉపరితలం, కాండం మీద ఉండే లెంటిసెల్స్ కణవాయు వినిమయంలో పాల్గొంటాయి. మడాడవులుగా పిలువబడే మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కోసం శ్వాసవేళ్ళు అనే ప్రత్యేక నిర్మాణాలుంటాయి. ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది. మొక్కలు శ్వాసక్రియలో ఆక్సిజన్ను పీల్చుకుని శక్తిని ఉత్పత్తి చేసి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. మొక్కలలో వాయు రవాణా. పత్రరంధ్రాలు లెంటిసెల్స్ మొక్క లోపలికి తెరుచుకొని ఉంటాయి.
కణాలలో ఉండే ఖాళీలు వల మాదిరిగా మొక్క అంతా విస్తరించి ఉంటాయి. ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోనూ మిగిలిన మొక్క భాగాలలో చిన్నవిగాను ఉంటాయి. ఈ గాలి గదుల గోడలు నీటి పొర కలిగి ఉండి తేమగా ఉంటాయి. పత్ర రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ నీటి పొరలో కరుగుతుంది. కణకవచం గుండా కణపదార్థాన్ని చేరుతుంది. కణంలోని చక్కెరలతో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది. దీనితో పాటు నీరు, కార్బన్ డయాక్సైడ్ కూడా వెలువడతాయి. ఇలా విడుదలైన శక్తి జీవక్రియ నిర్వహణ కోసం కణంలోని మైటోకాండ్రియాలో ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఏర్పడిన కార్బన్ డయాక్సైడ్ ఇదే మార్గంలో గాలి గదుల నుండి బయటకు వెలువడుతుంది. ఈ చర్య వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. కణంలో ఆక్సిజన్ వినియోగింపబడగానే కణాలకు గాలి గదులకు మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది. అదే సమయంలో గాలి గదులలో పత్ర రంధ్రాలు, వాయురంధ్రాలు వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది. అందువల్ల వెలుపలి గాలి పత్ర రంధ్రాల గుండా లోపలికి ప్రవేశిస్తుంది. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్లో ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వల్ల పై చర్యకు వ్యతిరేక దిశలో వెలుపలికి వస్తుంది. వేళ్ల ద్వారా శ్వాసక్రియ. మొక్కలు వేళ్లలో ఉండే మూలకేశాలు పలచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి చేస్తాయి. ఇవి మట్టి అణువుల మధ్య ఉండే ఆక్సిజన్ను పీల్చుకుంటాయి. అయితే చెరువులు మొదలైన చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కల వేళ్ళు ఈ విధులను నిర్వర్తించలేవు. ఇటువంటి చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కలలో వేర్లు భూమి ఉపరితలంలో పైకి చొచ్చుకు వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి. వీటి ద్వారా వాయు వ్యాపనం సమర్థవంతంగా జరుగుతుంది. ఉదాహరణకు మాంగ్రూవ్ మొక్కలు. మరొక ముఖ్యమైన అనుకూలనం బోలుగా ఉండే కాండం కలిగి ఉండటం. మడ అడవులలో పెరిగే మాంగ్రూవ్ మొక్కలలో నేలపైకి చొచ్చుకువచ్చిన వాయువేళ్ల ద్వారా ఉపరితలం నుండి ఆక్సిజన్ను పీల్చుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ. మొక్కలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను, నీటిని ఉపయోగించుకుని సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ చర్య అనేక సంక్లిష్టమైన సోపానాల ద్వారా జరిగి కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఈ చర్యలో కార్బన్ డయాక్సైడ్ నుండి చక్కెరలు సంశ్లేషించబడతాయి. ఈ రకమైన నిర్మాణాత్మక క్రియావిధానం క్లోరోప్లాస్ట్లలో జరుగుతుంది. అంటే సరళ పదార్థాల నుండి సంక్లిష్ట పదార్థాలు ఏర్పడతాయి. కిరణజన్య సంయోగ క్రియా విధానాన్ని కింది సమీకరణం ద్వారా సూచించవచ్చు. CO2 ప్లస్ H2O గివ్స్ రైస్ CH2O ట్వైస్ ప్లస్ O2.
6CO2 plus 12H2O gives rise C6H12O6 plus 6H2O plus 6O2. ఇలా ఉత్పత్తి అయిన చక్రాల నుండి జీవక్రియలను నిర్వహించడానికి కావలసిన శక్తి శ్వాసక్రియ ద్వారా వెలువడుతుంది. శ్వాసక్రియ అంటే కేవలం గాలి పీల్చి వదలడం కాదు. ఈ చర్యలో సంక్లిష్ట చక్రాలు అనేక విచ్ఛిన్న క్రియల ద్వారా రసాయన శక్తిని స్థితి శక్తిగా మారుస్తాయి. శ్వాసక్రియ విధానాన్ని కింది సమీకరణాల ద్వారా సూచించవచ్చు. CH2O twice N plus O2 gives rise CO2 plus H2O plus శక్తి. C6H12O6 plus 6O2 gives rise 6CO2 plus H2O plus శక్తి. మొక్కలలో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెరలు, పిండి పదార్థాలు మొదలైన అనేక రకాల కార్బోహైడ్రేట్ల తయారీకి దోహదపడే కిరణజన్య సంయోగ క్రియ క్లోరోప్లాస్ట్లలో జరుగుతుంది. మైటోకాండ్రియాలలో జరిగే కణశ్వాసక్రియలో ఈ కార్బోహైడ్రేట్లు దహనం చెంది శక్తి ఉత్పన్నమవుతుంది. ఇది జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడుతుంది. పగటి సమయంలో మొక్కలన్నింటిలోనూ శ్వాసక్రియ కన్నా కిరణజన్య సంయోగక్రియ చర్య రేటు ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో మొక్కలన్నింటిలోనూ శ్వాసక్రియ కన్నా కిరణజన్య సంయోగక్రియ చర్య రేటు తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, కాంతి తీవ్రత మొదలైనవన్నీ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ నిష్పత్తులపై ప్రభావం చూపిస్తాయి. ఊపిరితిత్తులు సూక్ష్మమైన వాయుగోనులను కలిగి ఉంటాయి. ప్రతి శ్వాసలో 500 మిల్లీలీటర్ల గాలి ఉంటుంది. అయితే నిజానికి ఊపిరితిత్తులు 5800 మిల్లీలీటర్ల గాలిని ఉంచుకోగలిగిన సామర్థ్యంను కలిగి ఉంటాయి. మనం శ్వాస ద్వారా గాలి మొత్తాన్ని బయటికి పంపివేసినా కూడా దాదాపు 1200 మిల్లీలీటర్ల గాలి ఇంకా ఊపిరితిత్తుల్లోనే మిగిలి ఉంటుంది. అంటే ఇంకా మనం 4600 మిల్లీలీటర్ల గాలిలో ఊపిరితిత్తులను నింపవచ్చన్నమాట. ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యుడు పతంజలి మహర్షి శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానంపై యోగాభ్యాసం అనే ప్రక్రియను కనుగొన్నాడు. దీనిని అష్టాంగ యోగం అంటారు. ఎనిమిది విభాగాలలో 195 యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టాడు. 8 విభాగాలు: యమ, సామాజిక క్రమశిక్షణ పాటించడం; నియమ, వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడం; ఆసన, దృఢమైన శరీరాకృతి పొందడం; ప్రాణామాయ, శ్వాసక్రియ శక్తిని పెంపొందించుకోవడం; ప్రత్యాహార, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం; ధారణ, ఏకాగ్రత సాధించడం; ధ్యానం, తపస్సు చేయడం; సమాధి, ఆత్మసాక్షాత్కారం పొందడం. అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పిన ప్రాణమాయం అంటే
శ్వాసక్రియపై పట్టు సాధించడం తద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపడం అని అర్థం. ఉచ్ఛ్వాస ద్వారా ఊపిరితిత్తులలోని మూడు లంబికల నిండుగా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ను రక్తంలో కలిసేలా చేయడమే ఈ క్రియలో ఉన్న మౌలిక సూత్రం. ఇలా దీర్ఘశ్వాసలు తీసుకోవడం ద్వారా సాధారణంగా మనం నిమిషానికి పీల్చే 20 నుండి 22 శ్వాసలను 15 వరకు తగ్గించవచ్చు. ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల మెదడు కణజాలాలకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. అందువల్ల శారీరక క్రియలన్నీ చురుకుగా ఉత్సాహంగా జరుగుతాయి. పూరకం, కుంభకం, రేచకం దశలతో కూడిన ప్రాణాయామాన్ని వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పాటించవచ్చు. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రాణాయామాన్ని నేర్చుకొని పాటించడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.